నామం ఉట్టినే రాలేదు. రామ అన్న నామం ఉంచడానికి వశిష్ఠుడు ఎంతకాలం ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేశాడో, లోకాన్ని ఉద్ధరించడానికి ఇవ్వాలి రామనామం. అందుకని అటువంటి నామాన్ని ఉంచడం కోసమని అంత కష్టపడ్డాడు. ఒక్కసారి రామ అన్నాడు అనుకోండి ఎవడైనా, అగ్నిబీజ అమృత బీజముల యొక్క అనుసంధానం అలా అన్నందుకు గాను పాప రాశి అంత ధ్వంసమైపోతుంది. అమృత బీజం కాబట్టి ఇక మళ్ళీ పాపరాశి లోపలికి వెళ్ళలేదు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పింది వేదం. అందులో భగవన్నామము పలకగలిగిన వాడెవరు అంటే మనుష్యుడొక్కడే. ఆ నామాన్ని పలికినంత మాత్రం చేత పాపాన్ని ధ్వంసం చేసుకుంటాడు. కానీ పలకగలడా? అస్తమానం భగవన్నామం చెప్పడం సాధ్యమా? అక్కరమాలిన విషయాలు మాట్లాడినంత సంతోషంగా భగవన్నామం చెప్పడం సాధ్యమవుతుందా? అందుకే పెద్దలైన వారెవ్వరు నేను భగవన్నామం చెప్తానం లేదు నా చేత చెప్పించమని అడిగారు భగవంతుణ్ణి. భగవన్నామము ఎంత శక్తి కలిగి ఉంటుందో చెప్తారు మనకి భాగవతంలో. చెప్తూ అంటారు, బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్య సం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, మధుపాన కల్మష క్రూర నాగసమితికి సర్పముల్ సింహముల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి సామ్రాజ్య భోగభాగ్య ఖేలనంబులు హరినామ కీర్తనములు అంటారు. పాపాలు వేరు, పాతకాలు వేరు. పాతకాలు కొన్ని వందల జన్మలు కట్టి కుడిపేస్తాయి, అంత భయంకరం. పంచమహాపాతకాలంటారు. పొరపాట్న కూడా అవి జరగకూడదు. బ్రహ్మ హే మహారీచాసురాపో గురుతల్పక, ఇవి నాలుగు ఒకెత్తు. తత్సంసర్గీ చ పంచమహ, పంచమహాపాతకాలు అంటే బ్రహ్మ బ్రహ్మహత్య చేయడం, హే మహారీచ బంగారం దొంగతనం చేయడం, సురాపో కళ్ళు తాగడం, గురుతల్పక గురువుగారి భార్య పడుకున్న మంచం మీద గురువుగారు లేనప్పుడు ఆమెతో కలిసి పడుకోవడం. అంతకన్నా నేను ఏమీ దాని గురించి మాట్లాడను, పొరపాటు. గురుతల్పక ఈ నాలుగు, ఈ నాలుగింటిల్లో ఏ ఒక్క తప్పు చేసిన వాడినైనా పట్టుకుని వీడు నా మిత్రుడిని వాడితో కలిసి ఉండడం ఐదో మహాపాతకం. ఇవి పంచమహాపాతకాలు. ఈ పంచమహాపాతకాలు చేసిన వాడు ఏం చేసినా పోదు దాని దోషం. కలియుగంలోట అంటే చేసినామని చెప్పమనే చెప్పట్లేదు, అంత పెద్ద పెద్ద పాతకాలు కూడా ఏది పోగొట్టగలదు అంటే బ్రహ్మహత్యానేక పాపాటవులక అగ్నికీలలు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య అనపడేటటువంటి పెద్ద అరణ్యానికి కూడా దావానలంలాంటి అగ్నిహోత్రం ఏది అంటే హరినామ కీర్తనం, భగవన్నామం చెప్పడం. అలాగే గురుతల్పకల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు. గురువుగారి తల్పం మీద ఆయన లేనప్పుడు ఆయన భార్యతో కలిసి పడుకున్నటువంటి మహాపాతకమనబడేటటువంటి నాగుపాముకి ముంగిస భగవన్నామ సంకీర్తనం. తపనీయ చౌర్య సం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. దొంగతనం అనేటటువంటి కటిక చీకటికి ఆ మహాపాపానికి సూర్యకిరణం లాంటిది భగవన్నామ సంకీర్తనం. మధుపాన కిల్బిష మదనాగసమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. కళ్ళు తాగడం అనేటటువంటి పరమభయంకరమైనటువంటి మహాపాతకాలు ఏనుగుల గుంపుల్లా వస్తే భగవన్నామ సంకీర్తనం సింహం లాంటిది. ఆఖరికి నిత్య సమాధి విధులయ్యలరు బ్రహ్మాదిసురులకు ఎందరాని చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి ఆనందం దేనివల్ల లభిస్తుంది అంటే కేవలముగ భగవన్నామ సంకీర్తనం చేత లభిస్తుంది. అందుకే కలియుగంలో భజన మండళ్ళని అంత ప్రోత్సహిస్తారు. అదే కారణం, కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులన్ ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని అక్కాలుని యాతనావితతి కాంచరుపూనరు దుఃఖభావముల్ అన్నారు. భగవన్నామం ఎప్పుడు చెప్పాలి అంటే కూలిన చోట. అకస్మాత్తుగా నడుస్తూ నడుస్తూ గడపదన్ను కింద పడిపోయావు, ఆ కూలిపోయినప్పుడు శివా అనో, రామా అనో, హే గోవిందా అనో, విష్ణు అనో, వెంకటేశ్వర భగవన్నామం ఏదో ఒకటి రావడం అలవాటు చేసుకోవాలి. కూలిన చోట కొట్టబడి కుందిన చోట ఎక్కడో ఎవరో దెబ్బ కొట్టారు తల మీద,
ఒక్కసారి ఎంత నిప్పిట్టిందో ఎవరో కొట్టక్కర్లేదు. పొడుగ్గా ఉన్నవాడు పేరికి మించి పైకి లేచాడు, పైన ఉన్న దూలం తగిలింది. వెంటనే భగవన్నామం గుర్తురాలి. గోవిందా అనో, అబ్బా శంకరా అనో అనగలగాలి. అలవాటు కావాలి. కొట్టబడి కుందిన చోట మహజ్వరాదులన్ ప్రీలిన చోట, ఒంటి మీద తెలివి లేకుండా 104 జ్వరం వచ్చి పడిపోయినప్పుడు కూడా నోటి వెంట భగవన్నామం వస్తోందా లేదా చూసుకోగలగాలి. అప్పయ్య దీక్షితారు వారిని దక్షిణ దేశంలో ఓ అరగంట సేపు పిచ్చెక్కే మందు తాగారు. శిష్యులందరినీ పిలిచి తలుపులు వేసేయండిరా, నాకు అరగంట పిచ్చెక్కుతుంది, కిటికీ దగ్గర కూర్చోండి, పిచ్చెక్కినప్పుడు నేనేం చెప్తానో వ్రాయండి, గురువుగారు కదా అని వదిలేయకండి, నా ఒంటి మీద తెలివి లేనప్పుడు ఏం చేస్తున్నానో నాకు తెలియాలన్నారు. అరగంట తర్వాత పిచ్చి తగ్గిపోతుంది. ఆ మందు తాగేశారు, తాళం వేసేశారు బయట, కిటికీలు తెరుచుకు శిష్యులు కూర్చున్నారు. ఆయన ఉన్మత్త స్థితిలో పరమేశ్వరుడి మీద స్తోత్రం చెప్పారు. అదొక అద్భుత గ్రంథం. కాబట్టి మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, ఆర్తులై తూలిన చోట, ఏదో పెద్ద కోరికతో అయ్య బాబోయ్ తీరుతుందో తీరదో అని ఊగిపోతున్నాడు, అప్పుడు కూడా భగవన్నామం రావాలి. విష్ణు భవదూరిని పేర్కొని రీని ఆయన నామం పలికితే ఆ కాలుని యాతనావితతి కానరు. యమధర్మరాజు గారు రావడం, పాశాలు వేయడం, రా అనడం, నే రానండం, అటు ఇటు పారిపోవడం, కపవాత పైచములు కప్పడం, నొక్కడం, పట్టుకోవడం, ఊడబెరకడం ఉండవు. ఆ కాలుని యాతనావితతి కానరు పూనరు దుఃఖభావముల్, ఏ దుఃఖమూ ఉండదు, ఆయన కాపాడుతూ ఉంటాడు భగవన్నామని చెప్పిన వాణ్ణి. కలియుగంలో కలి బారి పడకుండా రక్షింపగలిగినది ఇది భగవన్నామం. అంతటి శ్రేష్టమైనటువంటి భగవన్నామాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు ధన్యాత్ముడు. యమధర్మరాజు గారు దూతలందరికీ సమావేశం పెడతాట, పెట్టి ఎవరి జోలికి వెళ్ళకూడదో, ఎవరిని ముందు తీసుకురావాలో చిట్టా చెప్తుంటాడు. పరాకు పడకండి, గుర్తుపెట్టుకోండి అంటుంటట. ఎవరిని ముందు తేవాలి అంటే, ఎకసక్కమునకైన ఇందిరారమణుని పేరు సలపంగలేని దుర్భాషితులను. ఎకసెక్కమునకు అంటే ఎగతాళి చేయడానికి కూడా నారాయణుడి పేరు చెప్పని వాడు ఉంటాడే, వాణ్ణి ముందు తీసుకురండి. అలాగే కలలోనైన శ్రీకాంతుని పాద పద్మములు చూడని కర్మరతుల, కలలో కూడా వాడికి భగవంతుడి పాదాలు కనబడవు, అలాంటి వాణ్ణి ముందు తీసు. కేవల కథాప్రశంసకునైన కృష్ణ కథాప్రశంసకు చెవి యొగ్గలేని దుష్కథా ప్రవణుల, భాగవతం చెప్తుంటే కృష్ణలీలలు చెప్తుంటే కృష్ణుడి లీలలు విని సరదాపడి సంతోషించడానికి కూడా చెవి ఇలా పెట్టకుండా ఎప్పుడూ అక్కర్లేని విషయాలు వినేటటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు. యాత్రోత్సవములైన ఈశ్వరుని గుడి త్రోవ తొక్కని దుష్పదులను, యాత్రకెడతాడు ఉత్సవానికి ఎడతాడు, నువ్వు వెళ్ళవే గుళ్ళోకి నేను ఇక్కడ ఉంటానంటాడు. అలా యాత్రకి వెళ్ళడు, ఉత్సవానికి వెళ్ళడు, భగవంతుడి గుడి దారి కూడా తొక్కని వాడు ఉంటాడే వాణ్ణి. అసలు పరమ భాగవతుల పాద ధూళి సమస్త తీర్థసారమతంచు ఎరుగలేని వారి 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 చేరిన వారి తొలుత కట్టి తెండు దూతలార. సమస్త బ్రహ్మాండములలోని తీర్థసారం ఎక్కడుంటుందంటే పరమ భాగవతోత్తముడై భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి పాదాల అడుగున ధూళిగా ఉంటుంది. అందుకే వాడి గడప దాటి ఇంట్లోకి వస్తుంటే భగవంతుడి సింహాసనంలోంచి తలెత్తి చూస్తాట, ఎన్నాళ్ళకి రావండి తీసుకొచ్చావు ఇంటికి, వాడు గుక్కెడు నీళ్లు తాగాడు రా మన ఇంట్లో, ధన్యుడి అంటాడు. అందుకే ఊరక వారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు. ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి నమ్ముకుని తిరిగేటటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారు వేరొకరి ఇంటికి వెళ్ళారు అంటే వాళ్ళకి ఏదో పెద్ద మంగళం చెయ్యాలని భగవంతుడు అనుకుంటే తప్ప అసలు అటువంటి వారిని ఇంటికి ఎందుకు పంపిస్తాడు. అందుకే భాగవతోత్తములు ఇంటికి రావడం అంటే అది సర్వమంగళములకు కారణమవుతుంది. కాబట్టి అటువంటి మహాభక్తుల యొక్క పాద ధూళియందు సమస్త తీర్థ సారం ఉంటుందని తెలుసుకోలేనటువంటి వాడు ఎవరున్నాడో వాడితో వాడితోడి వారి, అలా ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్లతో ఉన్నవాళ్ళు ఎవరున్నారో క్షణం ఆక్కండి, తొలుత కట్టి తిండు దూతలారా తొందరగా తీసుకొచ్చేయండి. కమలనయను మీది భక్తియోగమెల్ల ముక్తియోగమనతంచు మొదలిరింగు, అటువంటి వారి జోలికి వారి 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 కూడిన వారి త్రోవపోవలదు దూతలారా. ఎప్పుడూ భగవన్నామం చెప్తుంటారే, భగవంతుడున్నాడని నమ్ముకు తిరుగుతుంటారే, భగవంతుని యందు భక్తి కలిగిన వారు ఉంటారే, వాడి జోలికి వెళ్ళకండి.
వాడితో ఉన్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళకండి. మీకు అవకాశం ఉంటే వాడి పాదానికి ఉన్నటువంటి ధూళి కాస్త ఏదైనా ఆకులో పట్టుకుని తీసుకురండి, నా కిరీటం మీద జల్లుకుని మీకు జల్లుతానంటట యమధర్మరాజు. భగవన్ నామం చెప్పడం అనేటటువంటిది అంత గొప్పది అని భాగవతంలో వ్యాసుల వారు పోతన గారు నిర్ధారించారు. అటువంటి భగవన్ నామం, అందుకే కలియుగంలో భగవన్ నామాన్ని ఆశ్రయించడం నామిని ఆశ్రయించడమే. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. వ్యాస భగవానుడు చెప్పాడు, దేవతలు చెక్కలేదు, విశ్వకర్మ చెక్కలేదు, ఎవరూ ప్రతిష్ఠించలేదు, స్వామి తనంత తానుగా పద్మపీఠం మీద నించున్నాడు. అలా అది శిలామూర్తి కాదు, సాక్షాత్ భగవానుడు. అందుకే విద్యుద్ఘాతమని పిలిచింది శాస్త్రం. ఇలా చూస్తే చాలు లాగేస్తాడు మనసుని. మీరు ఏ అలంకారం చేయండి నప్పుతుంది. అందుకే అటువంటి మూర్తి. ఆయన అన్నాడు లక్ష్మీదేవితో, ఇక్కడే నేను ఉండాలి లక్ష్మీ, నేను రాను. ఎందుకు రానో తెలుసా? వైకుంఠానికి ఒక కారణం ఉంది. కలియుగంబున ప్రజలు పాపకర్మంబులాచరించి తత్ పాపకర్మ ప్రభావంబున రోగాది దుఃఖములు కలుగగా తాళలేక మొరలు పెట్టి నన్ను పిలువ, వారిని బ్రోవకుండగా విడుచుట నాకు పాడి కాదు. కావున వారి ధనము దుష్కర్మములపైకి ఆవాహనంబు చేసి వారి ఆపదలు తీర్చి ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు అజ్ఞులైన జనులకి ధనము నిప్పింతున చలమతిని. వచ్చే ఇది కలియుగం లక్ష్మి. కలియుగంలో కలిపురుషుడి యొక్క ప్రభావం చేత విశేషమైనటువంటి పాపకర్మలు ఆచరిస్తారు. ఇది మహాపాపం, ఇది చేయకూడదని తెలుసు. ఇది చేస్తే పాపం వస్తుందని తెలుసు. దాని చేత భగవంతుడి యొక్క కృపకి దూరం అవుతామని తెలుసు. తెలిసి కూడా చేస్తారు. ఆ చేసిన కారణం చేత ఏమవుతుందో తెలుసా? పాపము రోగరూపాన్ని పొందుతుంది. రోగరూపాన్ని పొందితే ఇంతమంది మధ్య ఉన్నవాడు ఈ డబ్బెందుకు పనికి వస్తుందంటే ఒక్కడూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుంటాడు. ఒంటి నిండా గొట్టాలెడతారు. ఆ పడుకున్నప్పుడు నేను జ్ఞాపకానికి వస్తాను, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవిందా గోవిందా అంటాడు. అప్పుడు అంటే ఆపద తీమనిది అని అర్థం. అప్పుడు అంటాడు, నీకు హుండీలోకి తెచ్చి అది వేస్తాను ఇది వేస్తానంటాడు. నేను తప్ప ఎవడు రక్షిస్తాడు వాణ్ణి? ఒక పక్క కలిపురుషుడి ప్రభావం, చెయ్యద్దు అని తెలిసినా పాపకర్మలు చేస్తాడు. అప్పుడు నేను కూడా రక్షించడానికి ఇక్కడ లేకపోతే ఎవరికి చెప్పుకుంటాడు? నేనేం చేస్తానో తెలుసా? వాడు పాపం చేసి సంపాదించిన ధనాన్ని వాడి యొక్క పాపానికి సమానంగా ముడుపు కట్టిస్తాను, కొండ మీదకి రప్పిస్తాను. వాడే పట్టుకొస్తాడు ఆ డబ్బు, హుండీలో వేస్తాడు. తత్ పాపరూపమైనట్టి ధనము, ఆ పాపరూపమైన ధనం పట్ల నిస్పృహుండనగొచ్చు. నిజానికి నేను సంతోషించను లక్ష్మి, హుండీలో 370 లక్షలు వచ్చిందంటే మురిసిపోను. అయ్యో ఇంత రప్పించవలసి వచ్చిందంటే ఎన్ని పాపాలు చేస్తే వచ్చిందో అని బాధపడతాను. కాబట్టి నిస్పృహుండనగొచ్చు. నిస్పృహతో అజ్ఞజనులకు ఇప్పింతున చలమతిని. నేనేమీ బాధపడకుండా అన్నవాడిని మాత్రం రక్షిస్తూ ఉంటాను లక్ష్మి. మనసు మార్చుకుంటాడేమోనని తలనీలాల రూపంలో పాపం పుచ్చుకుంటూ ఉంటాను. పుచ్చుకుని ఇప్పటికైనా మారి భక్తితో బతకరా అంటూ ఉంటాను. ఆ డబ్బు పేదవాళ్ళకి అన్నం తినడానికి రకరకాల కార్యక్రమాలకి పంపించేస్తూ ఉంటాను. కానీ లక్ష్మి, వడ్డీ కట్టాలి కదూ, నాకు జేబులో డబ్బులు ఉండాలి కదూ. మరి కలియుగంలో ఎక్కడ డబ్బు పుచ్చుకుంటానో తెలుసా? నేను డబ్బు పుచ్చుకోవాలంటే ఒకడున్నాడు, వాడు పరమ ధర్మాత్ముడు, పరమభక్తి తత్పరుడు, నన్ను నమ్ముకుని ఉన్నవాడు, వాడు కోరికతో రాడు. తండ్రిని చూడకుండా ఉండలేక వచ్చినట్టు నన్ను చూడాలని వాడు వస్తాడు. నాతో వెంకటాచలంలో ఒకనకొకప్పుడు ఒక వృద్ధ అర్చకుడు చెప్పాడు, ఒక్కొక్క రోజు వెంకటేశ్వర స్వామి వారి ముఖంలో గొప్ప సంతోషం కనపడుతుందండి మాకు. అలా కనపడింది అంటే మేము మరునాడు వస్తున్న వాళ్ళని చూస్తాం, ఎవరో ఒక పరమభక్తుడు వస్తాడు గుడికి అని చెప్పారు. అలాంటి వాడు ఒకడు వస్తాడు లక్ష్మి, వాడు హుండీలో డబ్బులు వేయడానికి ఇలా చేయి పెడతాడు. వాడేం పెద్ద పెద్ద కట్టలు వేయడు. వాడు ఒక పావలా కాసో 2 రూపాయలు వదులుతాడు. వాడు వేస్తున్న డబ్బు కోసమని నేను హుండీలో ఇలా చెయ్యి పెడతాను. అది మిగిలిన డబ్బులో పడదు, నా చేతిలో పడుతుంది. అది తీసి ధనతుకు వడ్డీకి ఇచ్చి కుబేరుడి వడ్డీ దాంతో కడతాను.
కొంత నేను డబ్బు ఉంచుకుంటాను. నీకు చమత్కారం చెప్పనా, ఇంతమందికి ఇచ్చేవాణ్ణి పరమభక్తుల డబ్బులతో జీవనం గడుపుతూ ఉంటాను. వింతలేల చేయుచుండెదను కొండ మీద, ఆశ్చర్యకరమైన పనులు ఇలాంటివి చేస్తూ ఉంటాను. కలియుగంలో కలిపురుషుడి బారిన పడిన వాళ్ళని రక్షించడానికే కొండ మీద ఉన్నాను లక్ష్మి, లేకపోతే ఎప్పుడో వైకుంఠానికి వచ్చేద్దను. కలియుగంలో పాపము పెరిగిపోయి కలిప్రభావం ఎక్కువైపోతుంటే నేను కూడా లేకపోతే రక్షించేవాడెవరు? అందుకని ఉన్నాను. అందుకే గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించి పరవశించు భక్తుల గుంపులొకట, తలతీసి ఇత్తుమా ఎలవేలు పంచును తల వెంట్రుకలరిచ్చు ధన్యులొకట, ఏది అయ్యడ చూసిన స్వామి మాటే, సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే, ఎవడి తలపులు చూసిన స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైల. కొంతమంది వెంట్రుకలు ఇస్తామని ఎక్కుతుంటారు, గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, భుజాల మీద సంటి పిల్లలు, తల మీద పెట్టే, అక్కడ ఉన్నటువంటి మంటపాల్లో పడుకుంటారు. జిర్రన చలిగాలి, ఒక్కడికి పడిశం పట్టదు, దగ్గు రాదు, జ్వరం రాదు. పుష్కరిణిలో స్నానం చేసి చందనం గుండుకి దాయించుకుని దర్శనం చేసి వచ్చిన ఒక్క లడ్డు పట్టుకుని మూట కట్టుకుని ట్రంకు పెట్టులో పెట్టుకుని ప్యాసింజర్ ఎక్కి 18 గంటలు ప్రయాణం చేసి వాడి ఊరెళ్ళి పూజ చేసి నేను తింటాననకుండా అందులో ఇన్ని అటుకులు శనగపప్పు తెచ్చి కలిపి ఊరంతా ప్రసాదం పంచిపెట్టి తనింత నోట్లో వేసుకుని మురిసిపోయేవాడు ఒకడు ఉన్నాడు లక్ష్మి, వాడి కోసం తిరుగుతూ ఉంటాను, ఆ భక్తుడి కోసం తిరుగుతూ ఉంటాను. నిజంగా వాడు ఉన్నాడు కొండ మీద. నేను సభాముఖంగా చెప్పడం ఏం బాగుంటుంది, కానీ పరమసత్యం చెప్తున్నాను మీతో. వాడు ఉన్నాడు, వాడు ఎదురు చూస్తూ ఉంటాడు, వాడు పలుకుతాడు. ఎక్కడి నుంచి మీరు పిలవండి వాడు పలుకుతాడు. ఆ ఆనందనిలయ విమానం దగ్గరికి, ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం యొక్క రాజద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే ఉన్నటువంటి పెద్ద గడప, ఆ గడప కింద ఉన్నటువంటి ఇనప గొట్టం, గొట్టానికి ఉన్న కన్నాలు, కన్నాల్లోంచి తమకు తాముగా కారుతున్నటువంటి నీళ్లు, రాజద్వారానికి అటూ ఇటూ కట్టిన చిన్న అరటి చెట్లు, లోపల ఉన్నవాడు సమస్త ఐశ్వర్యానికి అధిపతి అని చెప్పేటటువంటి శంఖనిధి పద్మనిధి చిన్న చిన్న విగ్రహాలు చూశాడు. ఆ ఎర్ర తివాచి మీదకెళ్ళి నిలబడితే ఆ గొట్టంలోంచి వచ్చినటువంటి కన్నాలలోని నీళ్లు కాళ్ల కింద కడిగేశాయి. పెద్ద గడప, దాని మీద ఉన్నటువంటి ఇత్తడి పళ్ళే అన్ని చూశాడు. వంగి రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చేసి ఇలా దాటాడు. ఇలా తలెత్తి పైకి చూస్తే కుడివైపు గోడ మీద అనంతాచార్యుల వారు విసిరినటువంటి గుణపం కనపడింది. ఆ గుణపం చూసి కొంచెం ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి చూశాడు. వెంకటపతి రాయలు, అచ్యుతరాయలు, వరదాజి అమ్మాణ్ణి ఇలా కుడివైపు చూశాడు. చిన్న టోపీ పెట్టుకుని తనుబతికుండగాని కృష్ణదేవరాయల వారు స్వామివారి ముందు నమస్కారం చేస్తూ తన ఇద్దరు భార్యలు తిరుమలదేవి చిన్నాదేవితో నిలబడి ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారిని చూశాడు. ఓహో ఎంతటి ధన్యాత్ముడు రా అనుకున్నాడు. రెండడుగులు ముందుకెళ్ళాడు. ఎడం పక్కన తులాభారం, ఏ బిడ్డలు లేని తల్లికి బిడ్డలిచ్చాడో, ఏ ఒక్క బిడ్డ ఉన్న బిడ్డకు ఆపదొస్తే ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవిందా అంటే కాపాడాడో, ఏ తల్లిదండ్రులు అనారోగ్యంతో ప్రమాదంలో ఉంటే వాళ్ళని రక్షించాడో, అక్కడికి తీసుకొచ్చి సమర్పిస్తున్నటువంటి ఆ తులాభారం, ఓ పక్కన పోస్తున్న పటికి బెల్లం, బెల్లపు దిమ్మలు, ఆ చిల్లర నాణ్యాలతో ఉన్న బస్తాలు, ఇటు కూర్చున్నటువంటి భర్త, తల్లి, తండ్రి, బిడ్డడు, తులాభారం వంక చూసి ఇంకొక్క రెండడుగులు ముందుకేసి ఇలా ఎడం పక్కకి చూస్తే రంగనాయకుల మంటపం, లోపల పెద్ద శేషవాహనం, అక్కడ చిన్న అరుగు, అందులో తెల్లటి బట్టలు కట్టుకుని మెళ్ళో ఐడెంటిటీ కార్డ్స్ వేసుకున్నటువంటి టీటీడీ అధికారులు, ఆ పక్కనే తిరుమలరాయ మంటపం, దాని మీద ఒక పెద్ద ఇత్తడి పళ్ళెం, దాని మీద నల్లటి అక్షరాలతోటి మాలిక్ కాఫూర్ దక్షిణ దేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు సమస్త దేవాలయాల్ని కొల్లగొడుతున్నప్పుడు శ్రీరంగనాయక స్వామి ఆలయానికి కూడా వెళ్ళి అక్కడ దోపిడీ జరుగుతున్న సమయంలో రంగనాథస్వామిని రక్షించడానికి ఈ ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చి ఈ మంటపంలో కొంతకాలం ఉంచిన కారణం చేత ఈ మంటపానికి రంగనాయకుల మంటపం అని పేరు వచ్చిందన్న బోర్డు అవన్నీ చదివి కుడిపక్కకి చూశాడు. స్వామికి ఊంజల్ సేవ జరిగేటటువంటి మంటపం, అనేకమైన అద్దాలు బిగింపబడి ఉంటుంది. ఇవి దాటి కొంచెం ముందుకెళ్ళాడు. మొదటి గడప కులశేఖరాల వారు పడి దగ్గర నించున్నాడు. పద్మపీఠం, దాని మీద ఆయన పాదాలు, ఆ పాదాల మీద పెట్టబడినటువంటి బంగారు తొడుగులు, ఆ పాదాలు, ఎవరైనా పాదాలకి కింద మంజీరాలుంటాయి,
పాదాలకి పెట్టిన మంజీరాలు కాకుండా మోకాళ్ళకి పాదాలకి మధ్యలో ఏటవాలుగా పెట్టబడినటువంటి పెద్ద పెద్ద అందెలు, వాటికి ఉన్నటువంటి చిరుగంటలు, ఆ పైన బలిష్టమైనటువంటి తొడలు, ఒంటి నిండా నగలు పెట్టుకున్న కారణం చేత పంచపూర్తిగా కనపడకుండా అక్కడక్కడ కనపడుతుంది. ఆ పైన మహానుభావుడు ఈ చేత్తో పట్టుకున్నటువంటి చక్రం, ఈ చేత్తో పట్టుకున్నటువంటి శంఖం, ఇలా చూపిస్తున్నటువంటి వరదహస్తం, దాని నిండా వజ్రాల తాపడం, ఇందరికీ అభయం ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని అన్నమయ్య పొంగిపోయినటువంటి ఆ చెయ్యి, ఆ కంఠం, దాని మీద త్రివళులు, సున్నా చుట్టినట్టున్న చిరునవ్వు నవ్వుతున్నటువంటి ముద్దులుస్తున్నటువంటి చిన్న గుండటి మూతి, దాని కింద గడ్డం, గడ్డం మీద కర్పూరపు మచ్చ, సంపంగి మొగ్గలా కొనతేరినటువంటి కోటేరులంటి ముక్కు, కళ్ళు ముక్కు కప్పుతూ పై వరకు పెట్టినటువంటి ఊర్ధపుండ్రాలు, దాని మీద అంత పొడుగున వజ్రాలు తాపడం చేసినటువంటి కిరీటం, ఈ చేతి మించి అలా కిరీటం మించి ఇలా దిగినటువంటి పెద్ద తోమాల, ఆ స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూసి పరమ సంతోషాన్ని పొందాడు. పరమభక్తులై అమాయకత్వంతో దాన్ని కూడా ఇలా ముట్టుకుని తల మీద పెట్టుకుని కళ్ళకద్దుకుంటున్న భక్తుల్ని చూసి నవ్వుకుని కిందకి దిగి అలా ముందుకెడిట్లి మెట్లెక్కితే పెద్ద హుండీ కనపడితే జేబులోంచి తీయగలిగిన 1,000 రూపాయల కట్ట తీసి అందులో వేసి, మానసిక దరిద్రంలో కూడా దరిద్రమే, 1,000 రూపాయల కట్ట వేసి ముందుకెళ్ళి ప్రదక్షిణంగా తిరిగి మెట్లు దిగి ఇలా ఎడంపక్కకి చూస్తే గోడ మీద లక్ష్మీదేవి ఉంటే, అక్కడికి వెళ్ళి మిగిలిన వాళ్ళందరూ ఎగిరెగిరి పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే పొడుగ్గా పుట్టి పొడవైన చేతులున్నందుకు నా జన్మ సార్థక్యమని కించిత్ అతిశయంతో ఇలా 2 చేతులెత్తి అమ్మవారి పాదాలు పట్టుకుంటే, మిగిలిన వాళ్ళు ఆయనకి పాదాలు ఎత్తకుండా మనవలు ఎత్తకుండా అమ్మవారి పాదాలు అందాయని చూస్తుంటే మురిసిపోయి చల్లటి పాదాలు చేతులకి తగిలితే కళ్ళకు అద్దుకుని చేర్చి తల మీద పెట్టుకుని యువతలకు వచ్చి కుబేరస్థానమని ఆ మూల రావేని భార్యని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని అక్కడ తడిగా ఉన్న చోట ఓసారి కళ్ళజోడు తీసి కొడుక్కిచ్చి ఆ ఉత్తరీయం తీసి నడుముకి కట్టుకుని నేల మీద పడి నమస్కారం చేసి తొందరగా మళ్ళీ దర్శనమివ్వయా తండ్రి అని నమస్కరించి పైకి లేచి గుండెలు కంటుకున్నటువంటి ఆ నీరంతా తడి తుడుచుకుని కళ్ళజోడు పెట్టుకోవాలి కాబట్టి కనురెప్పలు కూడా ఉత్తరీయంతో తుడుచుకుని మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుని ఆ తాడులో అటువైపు గోవిందా అంటూ పరిగెత్తుకెళ్ళిపోతున్న భక్తుల్ని చూసి ఇప్పుడే మేము అనుభవించాం, మీరు అనుభవిస్తున్నారు అదృష్టవంతులం మనందరం అనుకుని ఇలా ఎడం పక్క నుంచి మళ్ళీ మెట్లెక్కి అవతల వైపుకి దిగి మళ్ళీ ఎడం పక్కకి తిరిగితే అవతల గంగాళాలు పెట్టుకుని ప్రసాదాలు ఇస్తుంటే ఎందుకైనా మంచిదని కొడుకును అటు పంపించి భార్యని ఇటు పంపించి నేను ఇటు వెళ్ళి 3 వరసల్లోంచి అవతల వైపుకొచ్చి పూలబావి దగ్గర నిలబడి నీకేమిచ్చారంటే లడ్డిచ్చారంటే నాకేమిచ్చారంటే చక్రపొంగలు ఇచ్చారంటే నీకేమిచ్చారంటే పులిహార ఇచ్చారంటే ముగ్గురం పంచుకు తిందామని చక్రపొంగలు కూడా పెట్టంటే నాన్నగారండి షుగర్ అంటారు కదా అంటే ఇక్కడ షుగర్ ఏంట్రా అని 3 చక్కగా జుర్రుకుని నాలిక్కు ఇలా అది కూడా నాకేసి ఆ కింద పడేయకుండా ఆకు బుట్టలన్నీ తీసుకెళ్లి బుట్టలో పడేసి వంటశాలలోంచి వస్తున్న వాసన పీలుస్తూ నించుంటే ఎందుకలా చూడడం కాసేపు కష్టతల పద్మ పాదపద్మరాధనానికి వచ్చినప్పుడు మనకి లడ్లు వడలు ఇస్తారు లేండని భార్య అంటే సంతోషంగా వెళ్ళి అక్కడ ఉన్న పంపు నొక్కి దాని కింద చెయ్యి పెట్టి కడుక్కుని తీయటి నీళ్లు కాసిని తాగి ముందుకొస్తే కాగడాలు స్వామివారి ఊరేగింపులో వెళ్ళినవి తీసుకొచ్చి అక్కడ పెట్టి నీటి గొట్టాలతో కడుగుతుంటే నీరు కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటే గట్టిగా పట్టుకోవేవు అని భార్య చెయ్యి పట్టుకుని కొంచెం మెట్లు దిగి ఇలా మళ్ళీ ఎడం పక్కకి తిరిగి పైకి చూస్తే స్వామివారికి తగిలిన గుణపం కనపడి మళ్ళీ ఇలా చూసి ఓసారి లోపలకు కనపడుతుందేమో అని తాపత్రయ పడితే ధ్వజస్తంభం అడ్డొస్తే స్వామి మళ్ళీ తొందరగా పిలిపించుకోవయ్యా అని ఆనందంగా వెళ్ళి పెద్ద గడప దాటి బయటికెళ్ళి స్వర్ణరథం పూర్వం ఉన్నటువంటి మందిరం దగ్గర దించుని కొడుకు వెళ్ళి ప్లాస్టిక్ కవర్తో ప్రసాదం పట్టుకొస్తే వేడిగా అప్పుడే కట్టిన ప్రసాదం ఏమో ముక్క విరిచి కళ్ళకద్దుకుని ఇప్పుడైతే మళ్ళీ తినడానికి షుగర్ అడ్డు రాదని గభాలను నోట్లో వేసుకు తింటుంటే భార్య వచ్చి ఏమండి ఇదిగో పళ్ళరసం తీసుకొచ్చానంటే మళ్ళీ అప్పుడు బహిర్ముఖుడై ఓహో ఆఫీస్ నుంచి వచ్చి పళ్ళరసం కోసమని ఇక్కడ పడుకున్నాను సహస్ర దీపాలంకార దేవదు గుర్తొచ్చి ఆనందనిలయం.